నమస్తే వెల్కమ్ టు ప్రఖ్యాత మీడియా నేను మీ రాజేంద్ర ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక విజృంభణ అయితే మొదలైపోయింది కాంగ్రెస్ కార్యకర్తల్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ప్రజల్లోనూ కావచ్చు రేవంత్ రెడ్డి అడుగుపెట్టిన తర్వాత ఒక విజయ అయితే కనబడుతుంది రానున్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి రేవంత్ రెడ్డి ఇప్పటికీ కొన్ని ఎత్తులు వేయడం సాధ్యమైంది కానీ రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వానికి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులే విమర్శిస్తున్న సీనియర్ నాయకులంతా దూరం ఉన్నా కూడా కార్యకర్తల్లో రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిపై ఉన్న క్రేజ్ మాత్రం మాత్రం తగ్గట్లేదు నిజంగా రేవంత్ రెడ్డిపై ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా ఏసీబీ కేసు రాబోతుందా ఒకవేళ ఏసీబీ కేసు పన్నాగంలో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పొత్తులో వ్యవహారంగా ఏమైనా జరుగుతుందా నిజంగా ఈ రెండు పార్టీలు కలిపి కాంగ్రెస్ని ఇటు రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టడానికి ఇవన్నీ చేస్తున్నాయా లేదా అంటే కొన్ని వర్గాలు కాంగ్రెస్ వర్గాలు మాత్రం అవునని చెప్తున్నాయి మరికొన్ని వర్గాలు కాదని చెప్తున్నాయి కానీ రాజకీయ విశ్లేషకులు ఇక్కడ ఒకవేళ ఓటుకు నోటు కేసుని పూర్తి స్థాయిలో మళ్ళీ తెరపైకి తీసుకువచ్చి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రసక్తి కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీ మరోసారి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాబల్యాన్ని తగ్గించే అంశంలో మాత్రం ఏ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు రేవంత్ రెడ్డికి అండగా నిలబడే అవకాశం ఉంది ఒకవేళ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు వస్తే కాంగ్రెస్ సీనియర్ నేతలు వీరందరూ సమర్థిస్తారా వీరిని ఎదుర్కొంటారా అంటే కాస్త కూస్తా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతర్గతంగా ఎన్ని కొమ్ములాటలున్నా కూడా ఒక రాష్ట్ర పార్టీగా వారు వివిధ వివిధ ప్రధాన పార్టీలు కావచ్చు వివిధ బీజేపీ టీఆర్ఎస్ పార్టీ పోరాడంలో మాత్రం ఏకపక్ష నిర్ణయాలు మాత్రం ఉంటాయి ఇటువంటి వాటిలో నియంత్రత్వ ధోరణి మాత్రం ఉండదు అది ప్రజాస్వామ్య వేదిక కాంగ్రెస్ పార్టీ ఒకవేళ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు వస్తే గనుక నిజంగా కేసీఆర్ గారే తెర వెనుక ఉండి నడిపిస్తున్నారా లేకుంటే కేటీఆర్ తెర వెనుక ఉండి నడిపిస్తున్నారా లేదుంటే నిన్న రెడ్డి సంక్షేమ సంఘంలో మల్లారెడ్డి రేవంత్ రెడ్డి జరిగిన గొడవలో మల్లారెడ్డి ఏమైనా ప్రధాన భూమిక పోషిస్తున్నారా అంటే కొన్ని వర్గాలు అవునని అంటున్నాయి మొన్నటికి మొన్న జరిగిన ప్రెస్ మీటింగ్లో మల్లారెడ్డి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికిపై విరుచుకుపడడం జరిగింది రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మేలర్ రేవంత్ రెడ్డి ఒక దొంగ అంటూ వారు విరుచుకుపడడం జరిగింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి అనుచరులే అక్కడ పూర్తి స్థాయిలో నిన్న రెడ్డి సంక్షేమ సంఘంలో జరిగిన యొక్క దాడి మల్లారెడ్డిపై జరిగిన దాడిని పూర్తిగా కూడా మల్లారెడ్డి ఖండిస్తూ ఇది రేవంత్ రెడ్డి యొక్క పన్నాగంలో భాగమే జరిగింది నన్ను చంపడానికే హత్య ప్లాన్ చేశాడని చెప్పేసి అక్కడున్న హర్షవర్ధన్ రెడ్డిని ఏవన్ గాను మిగతా ఒక ఇద్దరిని ఏటు ఎత్తిగాను కూడా కేసు నమోదు చేయడం జరిగింది నిజంగా రేవంత్ రెడ్డిపై ఏసీపీ కేసు వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మారబోతుంది కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు మారబోతుందా ఒక ముఖ్య నాయకుడిని అరెస్టు చేస్తే రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి అశాంతి భద్రతల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది నిజంగా టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డిపైన ఏమైనా పన్నాగం చేయబోతుందా బీజేపీ పార్టీ దాని వెనుక ఉందా లేదా అనేది మనం ఇక్కడ రానున్న భవిష్యత్తులో తేల్చాల్సిన అంశాలు పూర్తి స్థాయిలో ఇక్కడ మనం విశ్లేషించుకుంటే మల్లారెడ్డి ఉన్నాడా టీఆర్ఎస్ పార్టీ ఉందా బీజేపీ పార్టీ ఈ యొక్క ఏసీపీ కేసును మళ్ళీ రేవంత్ రెడ్డిపై వేసే అవకాశాలు ఉన్నాయంటే ఓటుకు నోటు కేసును మళ్ళీ తెరపై తీసుకువస్తున్నారంటే రేవంత్ రెడ్డి చేస్తున్న కొన్ని మాటలు కావచ్చు కొన్ని ఘాటు వ్యాఖ్యలు కావచ్చు పార్టీ ప్రధాన పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై పోరాడే విధానం కావచ్చు ఇది ప్రజల్లో చాలా బలంగా వెళుతుంది అదే బలంగా మళ్ళీ కార్యకర్తలు కనుక టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తే రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీకి కూడా అది నష్టమని చెప్పొచ్చు ఒకవేళ రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తే ఇటు టిఆర్ఎస్ పార్టీకి అటు భజాప పార్టీకి ఇటు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వర్గీయులు కూడా అదొక పెద్ద దెబ్బగా మారబోతుందా లేదా అనేది మనం రానున్న రోజుల్లో చూద్దాం ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హాట్ టాపిక్ మరిన్ని వార్తల కోసం చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ టు ప్రఖ్యాత మీడియా నేను మీ రాజేంద్ర